Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఢిల్లీలో బంధం తెగిపోయినట్లేనా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ లింకు దాదాపుగా తెగిపోయినట్లే. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించారు. గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఢిల్లీని వేదికగా చేసుకుని తన నాయకత్వ పటిమను చూపేవారు. గతంలో 10 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి నేతలతో సమావేశమై పలు సమస్యలపై చర్చించేవారు. ఎప్పుడూ లేనిది చంద్రబాబు ఈసారి ఢిల్లీకి లింక్ కోల్పోయారంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీతో సయోధ్య కుదుర్చుకున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ను కలిశారు. రాహుల్ గాంధీని కలిసి చర్చించారు. ఇక మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వంటి నేతలను కూడా కలుసుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా మమత కోల్కతాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ ఇక్కడ తాను అధికారంలోకి రాలేదు. మరోవైపు బీజేపీకి దగ్గర అవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ హైకమాండ్ చంద్రబాబు ఊసెత్తితేనే మండిపడుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి మరోసారి దగ్గర అవడం సాధ్యం కాదని తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. దాంతో కలిసినా ఒకటే, లేకున్నా ఒకటే. అందుకే చంద్రబాబు ఢిల్లీ గడప తొక్కి దాదాపు 1.5 ఏళ్ల కావస్తోంది. ఇక్కడ అధికారంలో లేనప్పుడు ఢిల్లీ వెళ్లి కొంత హల్చల్ చేసేవారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు తరఫున ఢిల్లీలో లాబియింగ్ చేసే వాళ్ళు కూడా కరువయ్యారు. దీంతో చంద్రబాబుకు ఢిల్లీ లింక్ తెగిపోయినట్లేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కరోనా కారణంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నా ఇప్పట్లో చంద్రబాబు హస్తిన ప్రయాణం లేనట్లేనన్నది పార్టీ వర్గాల టాక్. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలుస్తారన్న ప్రచారం పార్టీలో వినిపించేది. ఇప్పుడు దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది.